guys, welcome back to our channel with you, Sharinga. I'm sorry for the mess up. Actually, ఈ మెస్ చూసి మీరు ఏమనుకోద్దు చాలా అంటే నేను కూడా ఏమి ఐ డోంట్ గెట్ రెడీ అండ్ ఆల్ దాట్ బట్ మెయిన్ ఇంటెన్షన్ అయితే మీకు చూపించాలి అని అంతే సో ఓకే నేనైతే పెసరట్ అలా వేస్తాను మై స్టైల్ ఆఫ్ దోశ బ్యాటర్ ఐ షో యూ ఈ గ్లాస్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము మెజర్మెంట్కి అండ్ ఇవి వచ్చేసి నా పెసలు ఇవి 2 గ్లాసెస్ తీసుకుంటే బియ్యం వచ్చేసి వన్ గ్లాస్ ఇంత ఫుల్ గ్లాస్ కాదు అట్ ద సేమ్ టైం ఇన్ని తీసుకుంటాను అండ్ నెక్స్ట్ వచ్చేసి మెంతులు తీసుకుంటా ఆనియన్ జింజర్ చిల్లీస్ అండ్ జీరా ఈ 4 ఐటమ్స్ కలిపేసాను ఫస్ట్ ఇవి కోర్స్ బ్లెండ్ చేసుకుని ఆ తర్వాత పెసరపప్పు యాడ్ చేసుకుందాం ఇన్ జనరల్ అయితే పెసరట్టు పైన అవన్నీ వేస్తారు బట్ ఇంకా అవన్నీ తినరు కాబట్టి నేను అలా ప్రిఫర్ చేస్తాను అన్నమాట వన్స్ గ్రైండ్ చేసాక మళ్ళీ మీకు చూపిస్తాను కోర్స్ బ్లెండ్ చేసుకోవడం అంటే ఇలా బ్లెండ్ చేసుకోవాలి ఇలా బ్లెండ్ చేసుకున్నాక ఇప్పుడు దీంట్లో మనం పెసరపప్పు అనేది యాడ్ చేసేసుకోవచ్చు ఇందులో కొంచెం వాటర్ అయితే జనరేట్ అయింది కదా ఈ వాటర్ మనకి కొంచెం హెల్ప్ అవుతుంది ఎక్కువ వాటర్ యాడ్ చేసేసుకుంటే దోశ బ్యాటర్ పాడైపోతుంది ఓకే చూద్దాం నేను ఏ కన్సిస్టెన్సీలో తీసుకొస్తాను అనేది చూద్దాం ద ఫైనల్ దోశ బ్యాటర్ హియర్ ఐ హ్యావ్ ఫర్ యూ ఓకే యూ కెన్ సీ సో విత్ దిస్ ఇంకా నేను సాల్ట్ యాడ్ చేయలేదు సాల్ట్ యాడ్ చేసుకుని డైరెక్ట్ దోశ వేసేసుకోవచ్చు ఈ కన్సిస్టెన్సీ వస్తే రేపు మార్నింగ్కి మనం సాల్ట్ యాడ్ చేస్తే మా హస్బెండ్ కొంచెం లూజ్ ప్రిఫర్ చేస్తారు అంటే తను దోశ వేయడానికి కొంచెం రన్నింగ్ కన్సిస్టెన్సీ ఉండేలా ప్రిఫర్ చేస్తారు అందుకని చెప్పేసి ఇప్పుడు నేను ఈ కన్సిస్టెన్సీ ఉంచానంటే రేపు సాల్ట్ యాడ్ చేసేటప్పటికి మనకి ఫుల్ ఫ్లెజ్డ్గా సరిపోతుంది అన్నమాట సో ఇది నా ఓవరాల్ దోశ బ్యాటర్ మళ్ళీ దోశ వేస్తే ఎలా వస్తుంది అనేది రేపు మార్నింగ్ చూపిస్తాను ఓకే బై బాయ్ స్టాప్ రికార్డింగ్ వీడియో